Sadiata? Okay. Panjastunda? Achasna. Media Mitrandarki Swagatam. Irozu press conference law, BJP senior Nayakulu, Gatanlo, Maji Shasana Sabulu, Maji Rasta Adekshulu, Shri Indrasena Reddygaru Matartaru, Varto party press conference law under 20 Pedana Parchinjastano, Shri Swami Gaudgaru, XMLC, Council Chairman Gauda Panjesharu, Varto part Mohan Reddygaru, Varuguda, Maji MLC, Varu senior Nayakulu. Vartapati Vittal Garu, BJP Senior Nayaklu, Srimati Madhavi Garu, BJP Rasta Karyadarshi, Sri Sudhakar Sharma Garu, BJP Senior Nayaklu, Press Council Palgontunnaru, Sri Indrasena Reddy Garu Matladalsina Kortunnaru. Vittal Garu Intamundu Public Service Commission Member Ga Undiri, Mohan Reddy Garu Teachers MLC Represent Chesaru. Friends, Telangana Rashtra Samiti Prabhutvam, TRS Prabhutvam, Chandrasekhar Rao Yokka Graph, Vari Yokka Palukubadi, Prajalallo Tivranga Debbatini, Iroju Patana Gramina Prantham Ada Mogane 20 difference Lekunda Yuvati Yokalalo Pramukanga Nirudyoga Yokalalo Tivra Mine 20 Vetrekatundi Vari Imaja Change Kuna 20 Survey Lalo Variaka political agent 20, supporting agent 20, Prashant Kishore Garichina 20 reports lalo, Yuvata Tivra Vetrekato Unnaru, Kabati Yedokati Chesi Varni Tamavaipu Tipko Kunte Laban Ledu ane 20, Session Ivatam Valna, Nirudyoga Yuvakulni తమవైపు తిప్పుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా వారిని మరొకసారి మోసం చేసేటువంటి దానిలో భాగంగా మన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు ముందే దానికి కొంత గెటప్ ఇచ్చి రే పొద్దున చూడండి 10:30కి టీవీలల్లో నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక టైలర్ లాగా చెప్పి అందరూ టీవీల దగ్గర ఉండి చూసేటట్టుగా చేసి ఒక అవాస్తవమైనటువంటి అసలు ఏ మాత్రం పవిత్రత లేనటువంటి శాంటిటీ లేనటువంటి స్టేట్మెంట్ ను ఇచ్చి తద్వారా ఈ యొక్క యువకులందరికి రేపే వచ్చేస్తున్నాయి మీ అప్లికేషన్స్ ఇవ్వాలని పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకి మీరు మీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్డ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కోచింగ్ సెంటర్ తెరవండి ఉచితంగా భోజనాలు పెట్టండి మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే అన్ఎంప్లాయ్డ్ యూత్ ఉన్నారో వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ ను కూడా మొత్తం కూడా జమ చేయండి ఆ రకంగా వీళ్ళందర్నీ కూడా రాబోయేటువంటి ఎన్నికలకు నిరుద్యోగ యువకుల్ని మీరు మీ యొక్క క్లచెస్ లో పెట్టుకోండి అనేటువంటి సజెషన్స్ తో ఆ రకమైనటువంటి దురుద్దేశంతో ఈ రోజు ఈ యొక్క స్టేట్మెంట్ ఇవ్వటం జరిగిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను దాని యొక్క కంటిన్యూయేషన్ లో అంటే దీని యొక్క శాంటిటీ ఏంటిది అని క్వశ్చన్ చేయడానికి గతంలో ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్స్ అసెంబ్లీ ద్వారా కూడా అనేక అబద్ధపు వాస్తవాలను ప్రచారం చేశారు
ఒకటి కాదు రెండు కాదు. గతంలో కూడా చీఫ్ సెక్రటరీ తోటి స్టేట్మెంట్ ఇప్పించాడు, ఇదిగో అయిపోతుంది, మేము ప్రాసెస్ చేస్తున్నాము అనే పద్ధతిలో గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకా దుర్మార్గమైనటువంటి దీంతో ఏంటంటే కొన్ని కేసెస్లో పర్టికులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్ని రెగ్యులర్ చేస్తున్నామనేటువంటి దీంతో, కొంతమంది టెంపరీ ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేస్తున్నామనేటువంటి దీంట్లో పర్మనెంట్ చేసినామని చెప్పి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ని వారు గవర్నర్ ప్రసంగంలో కూడా మేము రెగ్యులరైజ్ చేసినామని చెప్పి చెప్పించారు, కానీ ఈ రోజుకి అది జరగలేదు. ఈరోజు నిరుద్యోగ యువకులందరూ కూడా నిజమే కదా ఇవాళ మేము అప్లై చేసుకోమన్నారు కాబట్టి అప్లై చేసుకుందాం తొందరపడి అని చెప్పి ఈ సేవ దగ్గరికి మీ సేవ దగ్గరికి వెళ్ళి మేము అప్లై చేసుకుందామని అంటే మా దగ్గర ఏం సమాచారం లేదు, మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. కలెక్టర్ దగ్గర పోయి కలెక్టర్ ఆఫీసులు అడిగితే వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిరుద్యోగ యువకుల్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ యొక్క ముఖ్యమంత్రి స్టేట్మెంట్కి ఏమన్నా విలువ ఉందా? ఆయన రాత్రి ఇచ్చినాడా, పగలిచ్చినాడా, సోయిలో ఉండి ఇచ్చినాడా, సోయిలో లేకుండా ఇచ్చాడా? ఈరోజు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అనంటే గ్రామాలలో తుపాకి రాముడు మాట్లాడినట్టుగా, పిట్టల దొర మాట్లాడినట్టుగా ఆ యొక్క స్టేట్మెంట్స్ ఉన్నాయి తప్ప ఇంకోటి కాదని చెప్పి అవహేళన చేస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. దీనికి ఇది వాస్తవం అని చెప్పటానికి నేను కొన్ని మీ దృష్టికి తేదలుచుకున్నాను. అసలు నిన్న చీఫ్ సెక్రటరీ డిపార్ట్మెంట్స్ అందరినీ పిలిచి డిపార్ట్మెంట్ వారీగా ఎక్కడెక్కడున్నాయి, ఏం పోస్టులున్నాయి అని చెప్పి నిన్న మీటింగ్ పెట్టారని చెప్పి చెప్పారు. ఆ మీటింగ్లోనే మేము వివరాలన్నీ తీసుకుంటాం, ఫైనాన్స్కి పంపిస్తామని అన్నారు. తర్వాత మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి శాంటిటీ అనేటువంటి పదం పదే పదే వాడుతున్నాను ఎందుకనంటే ఆ పవిత్రత ఎక్కడుంది? దాని క్యాబినెట్ అప్రూవల్ ఉందా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ యొక్క అప్రూవల్ ఉందా? వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చారా? నోటికి వచ్చినట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రజలను మభ్యపెట్టాలని చెప్పి చూడటం తప్ప ఇంకోటి కాదు. అసలు వీటికి ఆ యొక్క అవసరం ఏముంది? ఫైనాన్స్ యొక్క అవసరం ఉంది అని అంటే మీరు చెప్పండి ఉంది అని. ఫైనాన్స్ అప్రూవల్ అవసరం లేదు అని అంటే లేదు అని మాట్లాడండి. గతంలో శాంక్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా తిరిగి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. గతంలో ఈ శాంక్షన్ అయినాయా అని అంటే గతంలో ఈ ప్రభుత్వం 2018 ఎన్నికల కంటే ముందు పిఆర్సీ కమిటీ వేసేటప్పుడు బిశ్వాస్ కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఈ చంద్రశేఖరరావు వేసినటువంటి కమిటీ అది. ఆ కమిటీ రిపోర్ట్లో 400,000 పైన ఉద్యోగాలు ఉన్నాయి శాంక్షన్ పోస్టులు, దాంట్లో 300,000 మాత్రమే ఈరోజు వర్కింగ్లో ఉన్నారు, ఇంకా 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వీటిని భర్తీ చేయవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి వారు చెప్పారు. శాంక్షన్డ్ పోస్టులు అంటే గతంలో గత ప్రభుత్వాలు ఏ శాఖలలో ఏ రకమైనటువంటి పోస్టులు శాంక్షన్ చేసినారో వాటికి తిరిగి ఒక రిటైర్ కాగానే లేకపోతే ఒక చనిపోతేనో వాళ్ళకి మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్కి పోయి సెక్రటరియట్లో ముఖ్యమంత్రితోటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్తోటి క్లియరెన్సెస్ అవసరం లేదు. నేను చెప్పింది అవాస్తవమైతే ఈరోజు గవర్నమెంట్ని దీన్ని కండెమ్ చేయమనండి. కానీ ఇతడు మళ్ళీ అన్ని పవర్స్ నేనే తీసుకుంటున్నాను అనేటువంటి దీంతో ఆల్రెడీ శాంక్షన్ పోస్టులకి తిరిగి ప్రాసెస్ చేసి ఫైనాన్స్ దీంతో అప్రూవల్ తీసుకొని ఇది ఒక తంతు నడపాలనేటువంటి ఆలోచన ఈ యొక్క ముఖ్యమంత్రికి ఉంది, ఈ ప్రభుత్వానికి ఉంది. అందుకనే నిన్న చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టి
వీటిని అన్నింటిని తీసుకొని ఇది ఫైనాన్స్ పంపిస్తాం, దీని తర్వాత ఇది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ ఫైనాన్స్ పోతుంది అని అంటే దీని యొక్క అర్థం డిలే చేయటం తప్ప ఇంకోటి కాదు. దీని పేరు మీద నేను ఇంతకుముందే చెప్పాను, నిరుద్యోగ యువకులకి మోసం చేయటం. అందుకనే నిరుద్యోగ యువకుల్ని వీళ్ళు చేసేటువంటి ఎమ్మెల్యేల ద్వారా కోచింగ్ సెంటర్స్ పెట్టి వాళ్ళ యొక్క ద్వారా ఫ్రీగా ఫుడ్ ఇస్తున్నాం ఫ్రీగా ఇవి చేస్తున్నాం అనేటువంటి దీంట్లో వాళ్ళ యొక్క స్టాటిస్టికల్ డేటా అంతా తీసుకొని చేయాలనేటువంటి పద్ధతి ఆ యొక్క ఆ క్లచెస్లో పడుతున్నారు. కాబట్టి నిరుద్యోగ యువకుల్ని నేను జాగ్రత్త పడమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రాప్లో పడకండి, ఎందుకనంటే దీని ప్రాసెస్సే ఉంది. ఈ ప్రాసెస్ ఎంత అవుతుందనంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా సరే ఆ ఎలక్షన్స్ లోపల రెగ్యులర్గా జరగవలసినటువంటి 18 నెలల తర్వాత జరిగినా లేకపోతే 1 ఇయర్ లోపల జరిగినా ఎప్పుడు జరిగినా ఎన్నికల లోపల ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేసేటువంటి ప్రశ్నే లేదు. కాకపోతే మామూలుగా మళ్ళీ తప్పర్థం చేసుకుంటారు కానీ ఆశ చూపెట్టి బజార్లో తీసుకెళ్ళి మార్కెట్ చేసేటువంటి పద్ధతి తప్ప ఇంకోటి కాదు. ప్రాసెస్ ఉంది దీనికి. ఈరోజు నిన్న చీఫ్ సెక్రటరీ గారు చెప్పి పెట్టినటువంటి మీటింగ్ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పేపర్లలో వచ్చినాయి. కాబట్టి ఆ వివరాలు ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. కానీ దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ కార్యక్రమం ఎట్లుంటుందో 2-3 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను. ఉదాహరణకి ఈరోజు ఖాళీలన్నీ కరెక్ట్గా చూపలేదు, అదొక పార్ట్. ఖాళీగా ఉన్నాయన్నటువంటి వాటికి భర్తీ చేసేటువంటి పద్ధతిలో ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటివి స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ పాస్ చేసినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం దానికి అనుగుణంగా ఎన్ఐసిఆర్టీ చేసినటువంటి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏ పోస్ట్ అయినా ఫిలప్ చేయాలంటే ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఏ టీచర్ని కూడా అపాయింట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఎడ్యుకేషనల్ టీచర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ చేసి ఉండొచ్చు, లేదా బీఈడి చదివి ఉండొచ్చు, ఎంఈడి చదివి ఉండొచ్చు. బీఈడి పాస్ అయినా ఎంఈడి పాస్ అయినా టెట్ ఉద్యోగం అంటూ జరగకుండా వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకోవటానికి వీల్లేదు అనేటువంటిది చట్టంలో చెప్తుంది. ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చట్టానికి వ్యతిరేకంగా ఇతడు అపాయింట్ చేస్తాడా? ఈరోజు ఆ రకమైనటువంటి టెట్ జరగాలంటే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ దురదృష్టం ఏంటంటే నిధులు నియామకాలు ఇవన్నీ కూడా ఈ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఈ రాష్ట్రంలో గత 7.5 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక్కసారి కూడా టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. దీనికి ఎవరు బాధ్యులు? ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేయలేదు? ఎండ్ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఎవడు అడ్డం వచ్చాడు? కోట్లు అడ్డం వచ్చాయా? రాజకీయ పార్టీలు వచ్చి అడ్డంగా రోడ్ల మీద పడుకున్నారా? ఎవరిని మోసం చేయడానికి రాజకీయ పార్టీల మీద అడ్డదిడ్డంగా నువ్వు మాట్లాడుతున్నావు? అపోజిషన్ మీద ముందు దీనికి జవాబు చెప్పు. టెట్ అయిపోయిన తర్వాత టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిఎస్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ సర్వీసెన్ కమిటీ ఉంటుంది, దాంట్లో కలెక్టర్ మిగతా వాళ్ళందరూ ఉంటారు. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు రోస్టర్ ప్రకారం దాంట్లో పాస్ అయినటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. ఇదంతా జరగటానికి నీకు 6 నెలల నుండి 7 పడుతుంది. ఆ తర్వాత అపాయింట్మెంట్స్ ఇస్తారు.
అంటే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికే 6 నుండి 8 నెలలు పడుతుంది. 6 నుండి 8 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు రోస్టర్ ప్రకారం అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఇంత తంతు, ఈ రకమైనటువంటి ప్రాసెస్ ఇంత ఉంటుందని తెలిసి కూడా ఈరోజు అయిపోతుంది, రేపు అయిపోతుంది, మాపు అయిపోతుంది అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని మోసం చేయటం తప్ప ఇంకోటి కాదు. అదే రకంగా మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, టీచర్స్కి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఈ రోజుకి ఇతడు ఫామ్ చేయలేదు. ఉద్యమ సమయంలో చెప్పాడు మీకు టీచర్స్ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, అవన్నీ నేను రాగానే చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని టీచర్ యూనియన్స్ అందరినీ పిలుచుకొని మాట్లాడినాడు, లేలే మంచి రూల్స్ మనం దేశంలో ఎక్కడలేనటువంటి మంచి రూల్స్ని మీకు ఇస్తామని చెప్పి చెప్పాడు. టీచర్స్ యొక్క రూల్స్, సర్వీస్ రూల్స్ ఫామ్ చేయటానికి దానికి డబ్బులేం అవసరం లేదే. టీచర్ యొక్క సర్వీస్ రూల్స్ ఇచ్చేసినట్లయితే టీచర్స్కి ప్రమోషన్ ఉంటుంది. ఎడ్జిటి ఉన్నటువంటి వానికి అసిస్టెంట్ టీచరు, అసిస్టెంట్ స్కూల్ టీచర్ తర్వాత హెడ్ మాస్టరు, హెడ్ మాస్టర్ తర్వాత ఎంఈఓ, అవన్నీ కూడా ప్రాసెస్లో ఉంటాయి. ఈ ప్రాసెస్లో ప్రమోషన్ ఇవ్వడానికి నీకేం డబ్బులు ఎక్కువ ఖర్చు కావు. కానీ ఆయనకి ఈ టీచర్స్ అంటే, ఈ ఉద్యోగస్తులంటే భయం. ఎందుకనంటే ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొట్లాడి యొక్క తెలంగాణకు పాటుపడినటువంటి వాళ్ళు, కృషి చేసినటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి, వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ తెలుసు కాబట్టి వీళ్ళని డిమారలైజ్ చేయడానికి, డిస్కరేజ్ చేయటం తప్ప ఇంకోటి కాదు. పోనీ ఇదే అనుకుంటామా? ఈరోజు యూనివర్సిటీ లెక్చరర్స్ ఉన్నారు, యూనివర్సిటీ లెక్చరర్స్ వీరు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క అపాయింట్మెంట్ జరగలే, దానికి కావలసినటువంటి రిక్రూట్మెంట్ బోర్డ్స్ వేయలేదు, దానికి కావలసినటువంటి సెలెక్ట్ కమిటీస్ వేయలేదు. ఈరోజు కాలేజెస్లో స్టేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఏవైతున్నాయో వాటికి సర్వీస్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయాలి, వాళ్ళకు ఆ యొక్క ప్రాసెస్ ఇంకా మొదలు పెట్టలేదు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్పెషల్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి, మన సెలెక్ట్ కమిటీస్, వాటికి ఇవ్వలేదు. ఈరోజు ఖాళీలు ఉంటే, నిన్న మొన్న చూశాను 400 పెంచాను ఒక స్కూటర్ ఒక లెక్చరర్ యొక్క క్లాస్కి అని. ఈరోజు ఇతడు వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వాళ్ళు, లెక్చరర్గా పనిచేసేటువంటి వాళ్ళను అడ్డకూలీలను ఎట్లయితే తీసుకొచ్చి అవసరం ఉన్నటువంటి దానికి పని చేసుకొని ఎట్లయితే పంపిస్తారో ఆ తరహాలో వీళ్ళకు క్లాస్కి ఒక క్లాస్ తీసుకో, నీకు ఇంత ఇస్తాము, ఎవరికి ఇంత ఇస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళందరినీ కూడా అవమానపరిచేటువంటి పద్ధతిలో వీళ్ళు కొనసాగిస్తున్నారు. పోనీ ఇది యూనివర్సిటీ అని అనుకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటిది. ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలంటే కనీసం 18 నెలలు పడుతుంది, 18 నెలలు. అది కూడా ప్రాపర్గా ఈ గవర్నమెంట్ ఒక క్యాలెండర్ను కనుక ఇష్యూ చేస్తే, అంటే మేము ఇక్కడ ఫలానా రోజు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది అని అంటే, ఈయన ఈ సంవత్సరం జనవరిలో నోటిఫికేషన్ ఇష్యూ చేసినట్లయితే అప్లికేషన్స్ ఫలానా డేట్ వరకు పెట్టుకోవాలి, ఆ తర్వాత ప్రిలిమినరీస్ ఫలానా నెలలో ఎగ్జామ్ ఉంటుంది, ప్రిలిమినరీస్ అయిన తర్వాత రిజల్ట్స్ ఫలానా నెలలో ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఫలానా నెలలో ఉంటుంది, ఆ తర్వాత ఇంట్రడ్యూస్ ఉంటాయి, ఈ రకంగా ఒక టైం టేబుల్ ఉంటుంది. ఇక్కడ అది ఆ రకమైనటువంటి ఆలోచనే లేదే. ఆ రకంగా జరిగితే కనీసం 18 నెలలు అవుతుంది. ఈరోజు ఈ యొక్క టీఎస్పిఎస్సీ ఇచ్చేసినట్లయితే నో అప్లికేషన్ కాల్ చేయాలంటే 45 రోజులు పడుతుంది, తర్వాత దానికి ప్రిపేర్ చేయాలంటే కనీసం 3 నెలలు టైం ఇవ్వాలి, రిజల్ట్ రావాలంటే ఇంకో 3 నెలలు పడుతుంది, తర్వాత మళ్ళీ మెయిన్ ఎగ్జామ్ తర్వాత రిజల్ట్ రావాలంటే మళ్ళీ ఒక 3 నెలలు పడుతుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూస్ మళ్ళీ ఒక 1 మంత్ పడుతుంది. ఈ రకంగా దీన్ని కాదని చెప్పి ఖండం చేయమనండి, ఖండించమనండి, ఇంద్రసేన్ రెడ్డి చెప్పింది తప్పు అని చెప్పి చెప్పమనండి. ఇంత ఉన్నప్పుడు
ఈరోజు నిరుద్యోగ యువకుల్ని నువ్వెందుకు మోసం చేస్తున్నావని నేను అడుగుతున్నాను. కేవలం రాజకీయ లబ్ధి కొరకు తప్ప ఇంకోటి కాదు. తర్వాత ఉద్యోగాల విషయంలో ఇంతకుముందే చెప్పాను. ఈరోజు పే రివిజన్ కమిషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ 2018 ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పే రివిజన్ కమిషన్ వేస్తే వారు 2020 మీకు సమర్పించారు. దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ కాపీస్ అన్ని కూడా మీకు ఇస్తున్నాను. 271 పేజీలో 400 పైచీలకు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. ఈ 491,304 పోస్టులు శాంక్షన్డ్ పోస్ట్. దాంట్లో 378 పోస్టులు ఇప్పుడు వర్కింగ్లో ఉన్నారు. అంటే వారు చెప్పినప్పటికీ ఇప్పటికి ఇంకా చాలా రిటైర్ అయినారు, ఇంకా చాలా ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మిగిలినటువంటి 191,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళ యొక్క రిపోర్ట్లో ఉన్నారు. మీరు కమిటీ వేసింది వాస్తవమా కాదా? బిస్వాల్ గారు ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్లో ఈ 494,000 పోస్టులు శాంక్షన్ పోస్టులు ఉన్నాయి అనేది వాస్తవమా కాదా? దాంట్లో 191,000 పోస్టులు ఖాళీ ఉన్నటువంటి విషయం వాస్తవమా కాదా చెప్పండి. మొన్న మీరు అసెంబ్లీలో ఏం చెప్పారు? 91,000 అని అన్నారు. మరి 100,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయని నేను అడుగుతున్నాను. ఇంకో సందర్భంలో ఆయన చిన్న మంత్రి కేటీఆర్ ఏమంటాడు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేము, మేము కొన్నిటికే ఇస్తామని. ప్రపోర్షనేట్ రేషియో చూడండి, అదే రిపోర్ట్లో ఉంది. ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఇస్తుంది, పాపులేషన్కి అనుకూలంగా ఒక్కొక్క 100 ఉన్నట్లయితే ఎన్ని పోస్టులు ఇస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు మహారాష్ట్రలో ఒక 100 అంటే 1,000 17 పోస్టులు ఇస్తున్నారు. మన దగ్గర శాంక్షన్ స్ట్రెంత్ 14, దానికంటే తక్కువనే ఉన్నారు. మనకంటే అనేక రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా రిపోర్ట్లో ఉంది. ఇదంతా ఉన్నాక కూడా మళ్ళీ ఈరోజు అవాస్తవాలు ఎందుకు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నాను. తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు విషయంలో చెప్పాను. మన కేటీ రామారావు ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాళ్ళకి తప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వటం, తప్పుడు ప్రకటనలు ఇవ్వటం, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటం అలవాటు. ఫిబ్రవరి 2001 ఎన్నికల కంటే ముందు, ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందు ఒక పబ్లిక్ లెటర్ ఇష్యూ చేశాడు. దాంట్లో మేము 132,899 ఉద్యోగాలు ఆల్రెడీ ఫిలప్ చేసినామని చెప్పారు. దాంట్లో ఎంత పచ్చి అబద్ధాలంటే సింగరేణి కాలనీస్లో 12,000 తీసుకున్నామన్నారు. సింగరేణి కాలనీస్లో అపాయింట్ చేసినటువంటిది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు. ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, వాలంటీర్ రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ పిల్లలకి ఇచ్చినటువంటి ఉద్యోగాలు, కొత్తగా ఇచ్చినటువంటి ఉద్యోగాలు కాదు. చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకి ఇచ్చేటువంటి ఉద్యోగాలు. అదే రకంగా విద్యుత్తు దీంట్లో 22,000 అన్నారు. దుర్మార్గం ఏంటంటే అంతకుముందు టెంపరీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేటువంటి దీంట్లో వాళ్ళను ఆర్టిజాన్స్గా మార్చారు. అంటే రెగ్యులర్ ఉద్యోగస్తులు కాదు, మామూలు ఊర్లలో మన వడ్రంగి, కమ్మరి పని ఇటువంటి పనులు వాళ్ళు చేసేవాళ్ళను ఆర్టిజాన్స్ అంటారు. ఆ కేటగిరీలకు తీసుకొచ్చి వీళ్ళకు 365 రోజులలో సెలవులు లేకుండా పనిచేస్తే ఇష్టం లేకపోతే లేదనేటువంటి పద్ధతిలో తీసుకొచ్చారు. వాటిని కూడా మేము ఉద్యోగస్తులుగా మేము నియమించినామని చెప్పి చెప్పుకోవటానికి
కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. కానీ అదే స్టేట్మెంట్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో కూడా అదే చెప్పాడు రెండోసారి. అంత ఇంతకుముందు గవర్నర్ నరసింహన్ గారితో చెప్పించారు, మేము రెగ్యులరైజ్ చేయించినామని. రెగ్యులరైజ్ చేస్తే ఏదైనా అపాయింట్మెంట్ ఆర్డర్ ఉండాలి కదా. ఈరోజు టెంపరీ ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేస్తున్నాం అని చెప్పి మాట్లాడినారు. టెంపరీ ఉద్యోగస్తులను కూడా ఎవరి ఆఫీసర్ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పెట్టుకోలేదు. దానికి కూడా ఒక సెలెక్షన్ కమిటీ ఉండే జిల్లా కలెక్టరు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ అదే రకం ఇంకోరు కలిసి అవసర నిమిత్తం ఈరోజు అవసరం ఉంది కాబట్టి టెంపరీగా ముందు ఇచ్చేద్దాం, ప్రాసెస్ చేయడానికి టైం అవుతూ టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి టెంపరీగా తీసుకున్నటువంటి వాళ్ళను రెగ్యులరైజ్ చేయడానికి ఇబ్బంది ఏంది. కానీ రెగ్యులరైజ్ చేయకుండానే చేసినామని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిరుద్యోగ యువకులతోటి మరొకసారి మోసపూరితమైనటువంటి ప్రకటనలు ఇచ్చి వాళ్ళని అందరినీ కూడా ఈరోజు ఈ యొక్క ప్రిపరేషన్ పేరు మీద వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు ఇంకో స్టేట్మెంట్ చూశాను, వాళ్ళు ప్రిపేర్ కావటం కొరకు సిలబస్ తయారు చేస్తున్నాం, బుక్స్ ప్రింట్ చేస్తున్నామని. వా, ఎవడన్నా నవ్వుతాడు అంటే ఇప్పుడు ఇంకా బుక్స్ ప్రింట్ చేస్తున్నారని అంటే ఆ బుక్స్ ఎప్పుడు ప్రింట్ కావాలి, దానికి సిలబస్ ఎప్పుడు తయారు కావాలి. మళ్ళీ ఇంకోవైపు మేము స్టడీ సెంటర్స్ ఇచ్చేస్తున్నాం, కోచింగ్ సెంటర్స్ పెడుతున్నామని అంటారు. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిజంగా వీకర్ సెక్షన్స్ మీద ప్రేమ ఉన్నట్లయితే 33 జిల్లాలు అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, 33 జిల్లాల్లో ఎన్ని జిల్లాల్లోనూ స్టడీ సెంటర్స్ పెట్టావు. ఈరోజు 10 అంటే 10 ప్లేసెస్లోనే స్టడీ సెంటర్స్ ఉన్నాయి, పాత జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి. నువ్వు మరి కొత్త జిల్లాలు 33 జిల్లాలు అని అన్నవి, 33 జిల్లాలకు ఎందుకు పెట్టలేదు, ఇంకొక 5 పెట్టడానికి ఆలోచిస్తున్నావు అని చెప్పి వాళ్ళ న్యూస్ ఉంది. అంటే నిరుద్యోగ యువకుల మీద, పేద విద్యార్థుల మీద, వీకర్ సెక్షన్స్ మీద నీకున్నటువంటి ప్రేమ ఏందో ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో 3rd హయ్యెస్ట్ ఇన్ ది కంట్రీ. మనం పేపర్ న్యూస్, నా సొంత న్యూస్ కాదు. అదే రకంగా గతంలో కూడా 6-10 అసెంబ్లీలో ప్రకటన చేశారు 2 నెలల్లో 80,000 ఉద్యోగాలని. 6 అక్టోబర్ 2021, 2021 అక్టోబర్కి వెళ్ళి ఈరోజు 2022 అంటే 5 నెలలు పూర్తయినాయి. ఆయనకు లెక్కలు వచ్చో రాదో నాకు తెలియదు, కానీ నిరుద్యోగులకు మాత్రం ఖచ్చితంగా అవగాహన ఉంటుంది ఇతడు ఏ రకంగా మోసం చేస్తున్నాడు అనేటువంటి విషయం. తర్వాత మా దగ్గర డీటెయిల్స్ లేవు అంటున్నారు. ఆర్టీఐ కింద ఏ జిల్లాలో ఏ స్కూల్లో ఏ పోస్ట్ ఖాళీగా ఉంది, ఏ మండలంలో ఏ స్కూల్లో ఏ పోస్ట్ ఖాళీ ఉంది అనేటువంటిది ఆర్టీఐ కింద మాకు అంత డీటెయిల్స్ వాళ్ళు పంపించారు. శాంక్షన్ అయినటువంటి పోస్టులు మరి ఈరోజు మా దగ్గర ఇంకా తెప్పించుకుంటున్నామనంటే ఎవరి చెవులో పువ్వు పెట్టడానికని నేను అడుగుతున్నాను. ఇంతకంటే మోసం ఉంటుందని అడుగుతున్నాను. ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ తప్పని చెప్పమానండి. ఏ స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ లేడు, సైన్స్ టీచర్ లేడు, మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, అన్ని వివరాలు ఉన్నాయి జిల్లాల వారీగా. హెడ్ మాస్టర్స్ ఎక్కడ లేరు, ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అదే రకంగా నిన్నగాక మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మెడికల్కి సంబంధించినటువంటి దాంట్లో జిల్లాల వారీగా ఖాళీలు లేవని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుకోవటం విన్నాను నేను. నా దగ్గర జిల్లాల వారీగా ఏ మెడికల్ దీంట్లో
ఎక్కడ ఎవరు ఖాళీగా ఉన్నాయి నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. మీకు అందరికీ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానంటే, 6 నెలల క్రితం చీఫ్ సెక్రటరీ గారికి ఆర్టీఐ కింద మీరు డిపార్ట్మెంట్ వారీగా ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో మాకు ఇవ్వండి అని చెప్పి ఆర్టీఐ కింద అడిగితే అప్పుడు ఈ ప్రభుత్వం కదిలింది. దాని ద్వారా ఈరోజు ఆ యొక్క డీటెయిల్స్ కొద్ది కొద్దిగా తెచ్చుకోవటానికి, మోసం చేయటానికే కొన్ని ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ పబ్లిక్ చెప్పడానికి ఇష్టం లేక మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఈ యొక్క నిరుద్యోగ యువకుల్ని ఒక ట్రైనింగ్ సెంటర్స్ లాగా కోచింగ్ సెంటర్స్ పేరు మీద తీసుకొచ్చి వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించుకొని వాళ్ళను ఎన్నికలలో వాడుకునటానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే, రేపు ఈ కోచింగ్ సెంటర్స్ పెట్టిన తర్వాత నా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వానికి ఉద్యోగం ఇవ్వండి, నా కోచింగ్ సెంటర్లో పాస్ అయినటువంటి వానికి ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి ఆ రకమైనటువంటి తంతు నడపటానికి కూడా వీళ్ళు వెనకకు పోరు అనేటువంటిది ఈరోజు అందరి అభిప్రాయం. నేనే కాంటాక్ట్ ఉద్యోగస్తుల విషయంలో కానీ మిగతా విషయంలో కానీ గవర్నమెంట్ వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు, రెగ్యులరైజ్ చేసినామని చెప్పారు. రెండు మాటలు మాట్లాడకూడదు కదా. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉండేటువంటి టెంపరీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 30,000 అంటున్నారు, ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు 22,000 పైచీలకు మేము ఆల్రెడీ రెగ్యులరైజ్ చేసినామంటున్నారు. రెగ్యులరైజ్ చేశారా చేయలేదా? వాళ్ళని కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటున్నారా, ఆర్టిజాన్స్ అంటున్నారా? అదే ఉద్యోగస్తుల గురించి ఈరోజు కేటీఆర్ బహిరంగ ప్రకటన ఇచ్చారా, లేకపోతే వేరే ఇంకెవరైనా ఉద్యోగస్తులు ఉన్నారా చెప్పనండి. బిస్వాల్ కమిటీ రిపోర్ట్లో శాంక్షన్ స్ట్రెంగ్త్ ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల విషయంలో గవర్నమెంట్ను ఓపెన్గా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. మోసం ఎందుకు చేస్తారు? మోహన్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగుల ఖాళీ ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. ఉన్నత పాఠశాలలో 4,400 ఉన్నత పాఠశాలలు మన రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాయి. 4,400 ఉన్నత పాఠశాలలో 1,900 పాఠశాలలో గెస్ట్ హెడ్ మాస్టర్లు లేరు. సర్వీస్ రూల్స్ కనుక ఉండుంటే, ప్రమోషన్లు ఇచ్చుంటే 1,900 స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ అయ్యేవాళ్ళు, 1,900 ఎడ్యుటీలు స్కూల్ అసిస్టెంట్లు అయ్యేవారు, 1,900 నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చేటి. మండలాలు సుమారు 591 మండలాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మొన్న 80 పోస్టులు మండలాధికారులుగా శాంక్షన్ చేసిన దాన్ని బట్టి వాటిని కూడా కలుపుకుంటే 540 మండలాల్లో విద్యాధికారులు లేరు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎట్లుందో ఒకసారి ఊహించండి. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేకపోతే ఆ మండలంలో ఎడ్యుకేషను గత 5-6 సంవత్సరాల నుంచి ఏ విధంగా నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం చెప్పాలా, హెడ్ మాస్టర్ లేని హై స్కూలు, ఎంఈఓ లేని మండలం ఏ విధంగా ఉన్నత ప్రమాణాలు సాధిస్తుంది? ప్రమోషన్లు ఇయ్యరు, ఉద్యోగులు ఉపాధ్యాయులను భర్తీ చేయరు, బడ్జెట్లో విద్యా విధానానికి బడ్జెట్ పెంచరు. ఇవన్నీ చూస్తూ ఉంటే విద్య వైద్య మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం శ్రద్ధ లేదని చెప్పి చెప్పక తప్పదు.
సర్వీసులు లేక 8-10 అయితే